నమస్కారం, వెల్కమ్ టు సాషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో నివాళి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం ప్రజల రాకపోకలు చేపట్టే ప్రతి చోట సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించిన సీఐ షేక్ ఇస్మాయిల్. మాజీ ముఖ్యమంత్రి కొలిజేటి రోషయ్య జయంతి సందర్భంగా నంద్యాల జిల్లా సర్వజన హాస్పిటల్ నందు బెడ్ల పంపిణీ. శ్రీ స్వామి వివేకానంద 122వ వర్ధంతిని పురస్కరించుకుని స్వామి విగ్రహానికి శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి సభ్యులు మాలార్పణ కార్యక్రమం. నంద్యాలలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ విజయవంతం. బండాత్మకూరు మండలం కృష్ణానది ఆలయ పరిసరాల్లో చిరుత సంచారం. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్లు, మెడికల్ హెల్త్ ఆఫీసర్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు ఆంధ్ర రాష్ట్రానికి చేసిన త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలని, వారి జీవితం ఆదర్శం కావాలని మున్సిపల్ కమిషనర్ పిలుపునిచ్చారు. ప్రజా భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ 2013 ప్రకారం ప్రజల రాకపోకలు చేపట్టే ప్రతి చోట ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్, హాస్పిటల్స్, హోటల్స్, వ్యాపార సముదాయాలు, మాల్స్, ధార్మిక సంస్థలు, దేవాలయాలు, మసీదులు, చర్చిలు తదితర వాటిలో సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని, లేని పక్షంలో చట్ట ప్రకారం జరిమానా విధించడం ఉంటుందని నంద్యాల ట్రాఫిక్ సీఐ మరియు పోలీస్ కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జి షేక్ ఇస్మాయిల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ 2013 ప్రకారం ప్రతి 100 మందికి పైగా ప్రజలు వచ్చి వెళ్తున్న ప్రతి చోట తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. సీసీ కెమెరా ఫుటేజ్ని స్థానిక పోలీస్ స్టేషన్లో రికార్డులను అందజేయాలన్నారు. ఈ విధంగా చేయని వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం ఉంటుందని తెలిపారు. ఇందులో ధార్మిక సంస్థలకు జరిమానాలో మినహాయింపు ఉంటుందని అన్నారు. సీసీ కెమెరాలు ఉండడం వల్ల నిఘా ఉంటుందని, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. 2 సార్లు జరిమానా విధించినా ఖాతరు చేయని వారి సంస్థలను సీజ్ చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. సీసీ కెమెరాలు దాన్ని మళ్ళీ పనిచేస్తున్నా లేదా దాన్ని ఎన్షూర్ చేసుకోవాలి. ప్రతి 6 నెలలకు ఒకసారి ఆ రిపోర్ట్ని స్థానిక పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేయాలి. జ్యుడిషియల్ ఉన్న సీఏ గారు ప్రతి సర్ప్రైజ్గా చెక్ చేసి అది పనిచేస్తున్నా లేదా అని చెప్పి చెక్ చేసే అధికారం ఉంటుంది. కాబట్టి పబ్లిక్ సేఫ్టీ కోసము దయచేసి మాల్స్, హాస్పిటల్స్ మరియు ఆర్టీసీ బస్టాండ్ కానీ, రైల్వే స్టేషన్ కానీ, అన్ని సంస్థలు ఎక్కడైతే బిజీ లొకాలిటీ ఉందో వాళ్ళు కంపల్సరీగా ఈ సీసీ కెమెరాలు పెట్టుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది సీసీ కెమెరాలు అనేది మనకు నిరంతరం పనిచేస్తున్నాయి కాబట్టి నిఘా కూడా ఉంటుంది, మీ సేఫ్టీ ఉంటుంది. మరి ఏమైనా జరిగితే కూడా మీ ఏమైనా కానీ ప్రతిదీ రికార్డ్ అవుతుంది కాబట్టి కంపల్సరీగా రికార్డ్ చేసుకోవాలని చెప్పి మేము కూర్చున్నాం. ఈ జ్యుడిషియల్ ఇన్స్పెక్టర్లు ఖచ్చితంగా ఈ 4-5 రోజుల్లో ఈ వారంలో ప్రతి ఎక్కడైతే సీసీ కెమెరాలు లేవో వారికి నోటీస్ ఇస్తున్నాము. పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారంగా 15 డేస్ లోపల వాళ్ళు మేము ఇచ్చిన నోటీస్కు కంపల్సరిగా సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవాలి, ప్లస్ సీసీ కెమెరాలు అమర్చుకోవాలి. అలా అమర్చుకోకుంటే డిఎస్పీ గారు మేము రిపోర్ట్ సబ్మిట్ చేస్తే డిఎస్పీ గారు వారికి ఫైన్ వేసే అధికారం ఉంది. సెకండ్ టైం కూడా వారు మేము ఇచ్చిన నోటీస్కి కంప్లైంట్ చేయకపోతే మరి ఇంకా ఎన్హాన్స్ చేసి ఫైన్ వేసే అధికారం ఉంది. ఒకవేళ ఫైన్ వేసినా కానీ 2 సార్లు ఫైన్ వేసినా మా నోటీస్ ఖాతరు చేయలేదంటే లైసెన్సింగ్ అథారిటీ ఏదైతే ఉందో దాన్ని చేసి డిఎస్పీ గారు దాన్ని పర్మనెంట్గా సీజ్ చేసే అధికారం ఉంది. కాబట్టి మేము విజ్ఞప్తి చేసేదంటే వ్యాపార సంస్థలు, మాల్స్, హాస్పిటల్స్, పబ్లిక్ ఎక్కడైతే గ్యాదరింగ్ ఉంటుందో, ఈవెన్ టెంపుల్స్, ధార్మిక సంస్థలు, చర్చెస్, టెంపుల్స్, మసీదులు, సో వీళ్ళకి నోటీస్ మినహాయింపు ఉంది. కానీ ఆ మేనేజ్మెంట్ కమిటీలు కూడా ఖచ్చితంగా ఈ సీసీ కెమెరాలు పెట్టుకోవాలని చెప్పి మేము కోరుచున్నాము. సీసీ కెమెరాలు మంచి క్వాలిటీని పెట్టుకోండి, ఏదో తక్కువ రేటుకు వస్తాయని చెప్పి కాకుండా, మరి ఫుటేజ్ కూడా 1 మంత్ ఫుటేజ్ వచ్చే
లాగా మీరు పెట్టుకోవాలి. దాన్ని మేము ఎప్పుడన్నా పోలీస్ ఆఫీసర్స్ అడిగినారంటే మీరు 1 మంత్ ఫుటేజ్, 6 మంత్స్ 1 మంత్ ఫుటేజ్ ఇస్తట్టుండాలి. ఎవ్రీ మంత్, ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి మీరు స్థానిక పోలీస్ స్టేషన్లో, జ్యుడిషియల్ పోలీస్ స్టేషన్లో దాని రిటర్న్స్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఇది పబ్లిక్ సేఫ్టీ యాక్ట్, ఏపీ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ 2013 ప్రకారంగా పబ్లిక్ని మేము చేసేది. శ్రీ స్వామి వివేకానంద 122వ జయంతిని పురస్కరించుకుని స్థానిక వివేకానంద సెంటర్లోని స్వామివారి కాంస్య విగ్రహానికి శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి సభ్యులు, కార్యకర్తలు మరియు పుర ప్రముఖులు మాలార్పణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్వామి వివేకానందుడి జీవిత విశేషాలను తెలియజేశారు. వారి స్ఫూర్తిదాయకమైన, ఆదర్శవంతమైన జీవితాన్ని ప్రతి వారు అనుసరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు మాట్లాడుతూ స్వామి వివేకానంద విద్యార్థులకు, యువకులకు ఎంతో స్ఫూర్తిదాయకమని, ఆయన అడుగుజాడలలో యువకులు నడవాలని కోరారు. ప్రతి నెల 12వ తేదీ వివిధ కళాశాల మరియు పాఠశాల విద్యార్థులతో వ్యాపార సంఘాల ఆధ్వర్యంలో స్వామివారిని స్మరిస్తూ మాలార్పణ కార్యక్రమం నిర్వహించబడుతుందని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు నిమ్మకాయల సుధాకర్, చలంబాబు, డమాం శంకర్, అలువాల సత్యనారాయణ, చంద్రమోహన్, పివి సుబ్బారెడ్డి, ఎల్లయ్య, గోపి, వైవి రమణ, శివరామిరెడ్డి, బన్నూరు మోహన్ గుప్తా, మేడిశెట్టి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతి సందర్భంగా భవనాసి వెంకట సుబ్బయ్య, వెంకటమ్మ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు భవనాసి నాగమహేష్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా సర్వజన హాస్పిటల్ నందు బాలింతలకు బ్రెడ్లు మరియు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు భవనాసి నాగమహేష్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోషయ్య చేసిన సేవా కార్యక్రమాలు మరవరానివని అన్నారు. అలాగే కొణిజేటి రోషయ్యతో తన తండ్రి వెంకట సుబ్బయ్య కలిసి చేసిన కార్యక్రమాలను గుర్తు చేశారు. వారి సేవలను స్ఫూర్తిగా తీసుకోవాలని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను చేపట్టాలని ట్రస్ట్ సభ్యులకు పిలుపునిచ్చారు. ఈ పంపిణీ కార్యక్రమంలో సహకరించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వరప్రసాద్ మరియు స్థానిక వైద్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు కీర్తిశేషులు కొణిజేటి రోషయ్య గారి జయంతి సందర్భంగా నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో భవనాసి వెంకమ్మ అండ్ వెంకట సుబ్బయ్య చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ నందు గర్భిణీశ్రీ వార్డు నందు బ్రెడ్లు, పండ్లు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. వారు రోషయ్య గారు చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి, వారు చెప్పలేనన్ను ఉన్నాయి. రోషయ్య గారు, మా నాన్నగారు దాదాపుగా 450 రోజులు ఉమ్మడి రాష్ట్రమైనటువంటి ముషిరాబాద్ ఆర్యవైశ్య హాస్టల్ కోసము దాదాపుగా అటు వైజాగ్ నుంచి ఇటు హైదరాబాద్ చివరి వరకు వారిద్దరు ప్రయాణం చేశారు ముషిరాబాద్ హాస్టల్ కొరకు. అదేవిధంగా మా నాన్న ఫ్రెండ్ అయినటువంటి ఉచ్చన్మెట్ల సుబ్బరామయ్య గారు కానీ వారితో సహా చేసి అప్పుడు చందాల కోసం తిరిగారు. ఆ రోషయ్య గారి సేవకు ఎంతో ఇదైనము, అందుకు వారికి ఈరోజు వారి గుర్తుగా నంద్యాల జిల్లా ఆరోగ్య సంఘం, భవనాసి వెంకమ్మ చారిటబుల్ ట్రస్ట్ మరియు తరపున వారి తరపున ఈరోజు బ్రెడ్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. వాళ్ళ కుటుంబం తరఫున ఈ మన మున్సిపల్ హాస్పిటల్లో పంచడం జరుగుతున్నది. కానీ ఆయన ఎందుకు పంచడం అనేది అంటే, వాయన దగ్గర ఉండే సాంగత్యం కోనా శ్రీరామూర్తి, నేను కోనా శ్రీరామ్ ప్రెసిడెంట్గా, నేను ట్రెజరర్గా 3 ఏళ్ళు పనిచేశాము. ఆయన ఎంబడి వసూలు చేసి మళ్ళా మిగతాన్ని చేతి నుంచి 70 లక్షలు పెట్టారు అప్పట్లో. ఆ 70 లక్షలు పెట్టడంలోనే ఆయన ఆశ్చర్యపడ్డారు మిగతా వాళ్ళు. అది మొత్తం మీద ఆ ఆశ్చర్యం కట్టి దాన్ని దిగ్విజయంగా చేసినందుకు మా రోషయ్య గారు ఎంతో దాన్ని సాయం చేసి మా వెంట ఉంది. దాని
చేయించడం జరిగింది. అందుకోసం ఆయన ఇప్పటికీ మేము మరవలేము. ఎందుకంటే ఆయన మా ఎమ్మడి సంవత్సరంలో దిగిరాలంటే ఎంత ఆనందంగా మమ్మల్ని పేరుతో పిలిచి దాన్ని పిలిచి వచ్చేటోడు ఆ విధంగా జరిగింది. కాబట్టి ఆయన చిరకాలం పైగా ఆత్మసాధించగలగా ఈనాడు నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం నేతృత్వంలో ఒక మంచి ఉద్దేశంతో గిట్టిశేషులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి గవర్నర్గా సేవలు అందించిన మహనీయులు ఆర్యవైశ్యులకు ఇళ్లవేళలా తన గుండెల్లో నింపుకున్నటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని నంద్యాల ఆర్యవైశ్యులు ఈనాడు ఆయన లేకున్నా కూడా ఆయన జన్మను, ఆయన జన్మ యొక్క సార్థకతను గుర్తు చేసుకుంటూ ఈరోజు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ఉన్న బాలింతలకు, ఈరోజు నంద్యాలలో ఆర్యవైశ్యులను చూస్తే ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ మెంబర్స్, భార్య కానీ భర్త కానీ ఇంట్లో ఇద్దరు కూడా కష్టపడి సంపాదించి వాళ్ళకు ఉన్నటువంటి ఆ చిన్న కుటుంబాలను సస్యశ్యామలంగా చేసుకోవడానికి ఒకరికొకరు తోడ్పాటు చేసుకోవడానికి బీదవాళ్ళు అయితే అక్కడ వెళ్ళి ఏ గడప తొక్కినా కూడా ధనిక వైశ్యులు తప్పకుండా సహాయం చేసేటువంటి నమ్మకం ఏ కులంలో లేదు. అటువంటి మంచి ఉద్దేశంతో ఒకరినొకరు సహకరించుకుంటూ కష్టపడి సంపాదించుకుంటూ తమకు ఉన్నటువంటి వాళ్ళ యొక్క అంకితభావంతో వాళ్ళు పనిచేసుకుంటూ ఉన్నటువంటి ఆ చిన్న చిన్న ఆదాయాల్లోనే ఇటువంటి సేవా దృక్పథంతో ఉన్నటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఒకరికొకరు సహాయ సహకారాలను అందించుకుంటూ ప్రతి ఒక్కరికి మార్గదర్శకంగా నిలదీసినటువంటి ఈవేళ నేను ఆర్యవైశ్య సంఘం నంద్యాల జిల్లా శాఖ ప్రెసిడెంట్ గౌరవనీయులు భవనాశి మహేష్ గారు, వాళ్ళ నాన్నగారు కూడా భవనాశి శ్రీరామ్మూర్తి గారు ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందంజలో ఉండేవాళ్ళు, అందరికీ ఒక పెద్ద ఇండ్లు లాగా వాళ్ళ ఇండ్లు మన నంద్యాలలో ఎన్నో రోజులకు స్థానికంగా ఉండి అందరికీ సేవలు అందించడము, అందరినీ కలుపుకుంటూ వెళ్ళడము అభినందనీయ విషయము. నంద్యాల జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో చిరుత స్థానిక సమీప గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. జూన్ నెలలో నల్లమల అటవీ ప్రాంతం పచ్చళ్ళ గ్రామానికి చెందిన మహిళపై చిరుత దాడి చేసి చంపిన ఘటన విదితమే. ఈ చిరుతను అటవీ అధికారులు సిబ్బంది ఎంతో వ్యయ ప్రయాసాల కోర్చి బోనులో బంధించి తిరుపతి జూకు తరలించడం తెలిసిందే. చిరుతను బోనులో బంధించామని ఊపిరి పీల్చుకున్న అధికారులకు మరోసారి చిరుత మహానంది క్షేత్ర ఆవరణంలో సంచరించిన సమాచారంతో ఆ చిరుత నుండి మహానంది క్షేత్రానికి వచ్చే భక్తులకు, గోశాలలో ఉన్న గోవులను స్థానిక ప్రజలకు చిరుత నుండి కాపాడే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇది ఇలా ఉంటే తాజాగా బండాత్మకూరు మండలం కృష్ణానంది పుణ్యక్షేత్ర ప్రాంతంలో చిరుత సంచారం మరోసారి కలకలం రేపుతున్నది. ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. గురువారం నంద్యాల పట్టణంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం చేయడం జరిగింది. నీట్ నెట్ ప్రవేశ పరీక్షలో నష్టపోయిన విద్యార్థులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఎన్టీఏ ఏజెన్సీని రద్దు చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, పరీక్షలు రాసి నష్టపోయిన విద్యార్థులకు నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని, ప్రభుత్వ పాఠశాలల మూసివేతను ఆపాలని డిమాండ్ చేస్తూ నంద్యాల పట్టణంలో పద్మావతి నగర్ సర్కిల్ నుండి శ్రీనివాస సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి రాస్తారో నిర్వహించారు. అనంతరం వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ నీట్ పరీక్ష ఫలితాల నోటిఫికేషన్ నియమ నిబంధనల ప్రకారం జూన్ నెల 14న విడుదల కావాల్సి ఉండగా పరీక్షల నిర్వహణలో లోపాలు బయటకు రాకుండా ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు జూన్ నెల 4వ తేదీన విడుదల చేయడం అనేక అనుమానాలకు దారితీస్తున్నాయన్నారు. పరీక్షలో విద్యార్థులకు చిత్ర విచిత్రమైన మార్కులు వచ్చాయని, కొంతమంది విద్యార్థులకు 718 మార్కులు ఎలా వచ్చాయని ఎన్టీఏ ఏజెన్సీని ప్రశ్నించారు. యూజీసీ మాత్రం గ్రేస్ మార్కులు కలిపామని చేతులు దులిపేసుకునే ప్రయత్నం చేస్తూ దాటివేసే ధోరణిలో ఉందన్నారు. అలాగే గ్రేస్ మార్కులు కలపాలని నీట్ యూజ్ నియమ నిబంధనలో లేకున్నా ఎలా కలిపారని ప్రశ్నించారు. ఇప్పటికీ విడుదలైన నీట్ పరీక్ష ఫలితాలలో ఒకే పరీక్ష కేంద్రంలో వరుసగా ఉన్న విద్యార్థులకు ఒకే విధంగా మార్కులు రావడం ప్రవేశ పరీక్ష లోపాలను ఎత్తుచూపుతున్నదని తెలిపారు. పేపర్ లీకేజీ అయిందని వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ విచారణ చేయాలన్నారు. నీట్ పరీక్షను స్థానిక భాషలలో కూడా నిర్వహించి దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు న్యాయం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కేంద్రీకృత విద్యా వ్యవస్థను రద్దు చేయాలని, రాష్ట్ర హక్కులను హరించవద్దని హెచ్చరించారు. ఇప్పటికైనా నీట్ పరీక్షల లీకేజీపై దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా తక్షణమే స్పందించి నీట్ మీద తన స్పష్టమైన వైఖరిని తెలపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు రఫీం,
ధనుంజయ్, రమేష్ నాయక్, నాగార్జున, శివ, కిరణ్, షాహిద్, బాలాజీ, సురేష్, కిరణ్, హరి, రఫీ, వినయ్, చందు, తను, వినయ్, హరికృష్ణ, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా భావిస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా బీజేపీ గవర్నమెంట్ లో పూర్తి వేసినటువంటి పాఠశాలను తక్షణమే తెరిపించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. నీట్ పరీక్షను రద్దు చేసి అదేవిధంగా నెట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడిఎస్, ఐసా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా కేజీ నుంచి పీజీ దాకా విద్యా సంస్థలను బంద్ నిలిచబోతా ఉంది. దాంట్లో భాగంగానే నంద్యాల పట్టణంలో ఈరోజు శ్రీనివాస సర్కిల్లోనే విద్యా సంస్థలు బంద్ అందరూ సాగించినందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు రాస్తారు తెలియజేస్తున్నాం. కాబట్టి తక్షణమే ఉమ్మడి జాబితాలున్న విద్యను కూడా పూర్తిగా నీట్ ఎగ్జామ్ను ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం నిలిచే విధంగా మేము చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నెట్ ఎగ్జామ్లను కూడా నష్టమైన రాష్ట్ర విద్యార్థులందరికీ నష్టపరిహారం కలిగించాలని ఈ ప్రభుత్వం మేము హెచ్చరిస్తున్నాం. తక్షణమే నీటు నెట్ పైన జరిగిన అవతలపైన విచారణ జరిపించి, సిబిఐ విచారణ జరిపించి కేంద్ర ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కూడా రాజీనామా చేయాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు నుంచి శ్రీనివాస సెంటర్ వరకు వామపక్ష విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర సభ నుంచి ధర్నా నిర్వహిస్తున్నాం. దేశవ్యాప్తంగా నీటు నెట్ విషయంలో ఈరోజు నరేంద్ర మోడీ కేంద్రంలో ఉన్న విద్యాశాఖ మంత్రి పార్లమెంట్ సమాచారం జరుగుతున్నకుండా కనీసం నోరు మందకుండా నీటి కోటి రూపాయలు కుంభకోణం చేసి కనీసం మాట్లాడకపోవడం చాలా బాధాకరం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో నివాళి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం ప్రజల రాకపోకలు చేపట్టే ప్రతి చోట సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించిన సీఐ షేక్ ఇస్మాయిల్. మాజీ ముఖ్యమంత్రి కొలిజేటి రోషయ్య జయంతి సందర్భంగా నంద్యాల జిల్లా సర్వజన హాస్పిటల్ నందు బెడ్ల పంపిణీ. శ్రీ స్వామి వివేకానంద 122వ వర్ధంతిని పురస్కరించుకుని స్వామి విగ్రహానికి శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి సభ్యులు మాలార్పణ కార్యక్రమం. నంద్యాలలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ విజయవంతం. బండాత్మకూరు మండలం కృష్ణానది ఆలయ పరిసరాల్లో చిరుత సంచారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.